నిజాంపేట్ కార్పొరేషన్ బాజ్పల్లి గ్రామంలో బీజేపీ నేత సతీష్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. స్టెర్లింగ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుతో ఎకరం 10 గుంటల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రన్నకుంటలో భూపాలపల్లి ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన గండ్ర వెంకట రమణారెడ్డి, గండ్ర జ్యోతి ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టారని దీన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. స్థలంలో చెరువు లేదని చూపించి నిర్మాణానికి అనుమతులు తెచ్చుకోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ నుండి మాన్యువల్గా అనుమతులు తెచ్చుకోవడంపై అధికారుల పనితీరు బయటపడిందని తెలిపారు. అక్రమంగా అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టే విధంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. వెంటనే చెరువులను ప్రదక్షించాలని డిమాండ్ చేశారు. అనుమతులు ఇచ్చిన రెవెన్యూ ఇరిగేషన్ హెచ్ఎండిఏ అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. నిజాంపేట కార్పొరేషన్ బీజేపీ ఆధ్వర్యంలో ఏదైతే బాచ్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 483లో ఈ చంద్రన్న కుంట కలదు. ఈ చంద్రన్న కుంట ఒక ఎకరం 10 గుంటలు. ఈ చంద్రన్న కుంటను ఆనుకొని వరంగల్ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతికి సంబంధించిన స్థలంలో ఈరోజు అక్రమంగా చెరువు లేదనే చూపించుకొని ఈరోజు నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నారు. హెచ్ఎండి అధికారులు పేదలు అప్లై చేసుకుంటే నానా డాక్యుమెంట్లు కావాలని అంగమ సృష్టించే అధికారులు హెచ్ఎండి అధికారులు ఈరోజు ఎంత దారుణంగా ఒక గండ్ర ఎమ్మెల్యే వరంగల్ ఎమ్మెల్యేకు అనుమతులు ఇచ్చిందంటే దాని ఏదైతే ల్యాండ్ కన్వర్షన్కి 2017లో చేసిళ్ళు మరి అప్పుడు చెరువు కనిపించలేదా? అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ తీసుకున్నారు తీసుకోలేదు మరి అప్పుడు చెరువు కనిపించలేదా? రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి ల్యాండ్ కన్వర్షన్ చేసిళ్ళు అప్పుడు చెరువు కనిపించలేదని అడుగుతున్నాం. చివరికి హెచ్ఎండిఏ ఏదైతే సైట్ విజిటింగ్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే సుధీర్ కుమార్ ఉన్నారో చెరువు లేదని రాసిలంటే ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఏముంది? ఇంతకంటే ఇంకా సిగ్గుమాలిన చర్య ఏముందని అడుగుతున్నాం. హెచ్ఎండిఏలో మాన్యువల్ అనుమతులు ఇచ్చిళ్ళంటేనే నువ్వు తప్పు చేసినట్టుగా, నీ ఎమ్మెల్యే తప్పు చేసినట్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీని మేము ఆరోపిస్తున్నాం. నీకు దమ్ముందా కేటీఆర్? నీ ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల పాల్పడడం కాదు, ఇలా చెరువుల ఎఫ్టీఏలు ఆక్రమించుకుంటూ చెరువులు లేదని చూపిస్తూ బఫర్ జోన్ లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నారు. రేపు అక్రమ నిర్మాణం చేసి ప్రజలకు అమ్మితే కొన్ని ప్రజలు ఇబ్బంది పడరా అని భారతీయ జనతా పార్టీగా ఈరోజు కేటీఆర్ ప్రశ్నిస్తున్నాం. మీరు చూపించిన అనుమతులు అన్ని కూడా తప్పుడు అనుమతులు, మీరు తెచ్చిందంతా కూడా తప్పుడు నిర్మాణ అనుమతులు. మీరు వరంగల్లో మొత్తం దోసుకున్నారు, అదే మేడ్చల్ బాజ్పల్లికి వచ్చి దోచుకుంటామంటే ఖబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తున్నాం.